छिन्नोभय विभ्रष्टः छिन्नाभ्रमिव नश्यति अप्रतिष्ठो महाबाहो विमूढो ब्रह्मणः पथि। ఇప్పుడు వీడు ఈ సాధకుడు మనస్సు చలించిన కారణంగా యోగంలో మనస్సు నిలవని కారణంగా ఇటు యోగం నుంచి జారిపోయి అటు ఇంతకుముందు ఉన్న మార్గములు వాటిని వదిలిపెట్టేయడం మూలంగా అవి లేక ఇది పోగొట్టుకుని మధ్యలో గాల్లో అలా వేలాడుతూ ఉండిపోతాడేమో. ఉభయ విభ్రష్ట, ఇటు కాకుండా అటు కాకుండా అయిపోతాడేమో. దానికి ఒక దృష్టాంతం చెప్పారు, చిన్నాభ్రమివ నశ్యతి. దీనికి ఈ దృష్టాంతం ఎలాగంటే, ఇప్పుడు వర్షాకాలంలో ఓ పెద్ద గుంపు ఒకటి వస్తుంది, మేఘాల గుంపు, మొత్తం ఆకాశమంతా విస్తరించి పెద్ద మేఘముల గుంపు వస్తుంది. ఇప్పుడు గాలి వీచినా, ఎంత గాలి వీచినా ఆ గుంపు అది నీటితో నిండి బరువుగా ఉంటుంది కనుక ఎంత గాలి వీచినా ఆ గుంపు అలా నిలబడి ఉంటుంది. పెద్ద మేఘముల యొక్క జంఝ అంటారు, హ్యూజ్ మాస్ ఆఫ్ క్లౌడ్స్ అలా ఆకాశంలో నిలిచుంటుంది. ఇప్పుడు చిన్న మేఘ శకలము అంటే మేఘము యొక్క ముక్క, చిన్న శకలము, అది ఆ గుంపు నుంచి బయటపడింది. నాకు ఈ గుంపు వద్దు, ఇంత పెద్ద మేఘంతో నేను ఎందుకు కలిసి ఉండాలి, నేను ఇండిపెండెంట్గా నా ప్రయాణం నేను చేసుకుంటాను అని ఆ గుంపు నుంచి మేఘశకలం బయటపడింది, బయటకు వచ్చింది. బయటికి రాగానే బయటకు వచ్చి ప్రయాణం ప్రారంభించింది, ఎక్కడికో వెళ్ళాలని ప్రయాణం ప్రారంభించింది. ఈ లోపల గాలి వీచింది, గాలి వీచితే ఈ చిన్న మేఘశకలము చెక్కల ముక్కలు అయిపోయింది, చిన్నాభిన్నం అయిపోయింది, 10 ముక్కలై 10 వైపులకి ఎగిరిపోయి లేకుండా అయిపోయింది. అర్థమైందండి, అది మేఘము. చిన్న అభ్రం ఇవ అంటే ముక్కలు ముక్కలైన మేఘ శకలము వలే. ఇప్పుడు లోకాన్ని మీరు చూడండి, అందరూ చక్కగా బిజినెస్ చేసి డబ్బులు సంపాదించుకుంటున్నారు. వీడేం చేశాడు, వాళ్ళందరితో కలిసి ఉన్నాడు అనుకోండి, వీడు 10 రూపాయలు వీడు సంపాదించుకోవచ్చు. కానీ వీడేమన్నాడు, నేను యోగాన్ని సాధిస్తాను అన్నాడు అని వాళ్ళని వదిలిపెట్టి బయటకు వచ్చేసాడు. బయటకు వస్తుంటే వాళ్ళు చెప్పారు, అరే ఈ యోగం అన్నీ ఎందుకురా నాన్న, దా మాతో కూడా బిజినెస్ చేసుకో డబ్బులు వస్తాయని చెప్పారు కూడా వాడు, విన్నాడు కాదు వచ్చేసాడు. అలాగే భోగాలు ఉన్నాయి, బ్రదర్ కమాన్ లెటస్ ఎంజాయ్ అని వాళ్ళందరూ కలిసి ఎంజాయ్ చేస్తున్నారు, వీడిని కూడా ఇన్వైట్ చేశారు, వీడికి కూడా ఒక కుర్చీ కూడా వేశారు, అక్కడ స్థానం అది కూడా కల్పించారు క్లబ్లో భోగానికి దానికి. నో నో నథింగ్ డూయింగ్, ఈ భోగాలన్నీ వ్యర్థం, వైరాగ్యం, నేను యోగము అని ఆ గ్రూప్ నుంచి బయటకు వచ్చేశాడు. ఈ లోపల దేవాలయంలో వాళ్ళు ఏదో యజ్ఞాలు పూజలు మేళాలు ఉత్సవాలు చేస్తున్నారు, బ్రహ్మోత్సవాలు అవి చేస్తున్నారు. ఇలా వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవంలో పాల్గొన్నట్లయితే వాడికి మహాపుణ్యం వచ్చేస్తుంది, వెంకటేశ్వర స్వామి సాక్షాత్ వైకుంఠాన్ని ఇచ్చేస్తాడు అని వాళ్ళు చేస్తున్నారు. లేకపోతే యజ్ఞం చేస్తే స్వర్గానికి వెళ్ళొచ్చు, వాళ్ళు 1000 మంది కలిసి యజ్ఞం చేస్తున్నారు, దాంట్లో జాయిన్ అయిపోతే ఆ యజ్ఞం చేసుకోవచ్చు. ఆ గ్రూపు వదిలిపెట్టి బయటకు వచ్చేసాడు. ఈ లోపల ఉపాసకుల గ్రూప్ ఉంది ఒకటి, వీళ్ళు ఉపాసకులు ఆ ఉపాసన చేస్తూ ఉంటారు, చేసి ఆ దేవతానుగ్రహాన్ని సంపాదిస్తారు, ఏదో ఉచ్ఛిష్ట గణపతనో మరొకటనో మరొకటనో. వీడు అది వదిలిపెట్టి వాళ్ళు వచ్చారు, అయ్యా నూరా ఈ దేవతను పట్టుకో, ఈ దేవతను పట్టుకుంటే ఇంక నీకు ఢోకా ఉండదు, నీకు అన్ని సమస్యలు పరిష్కారం అయిపోతాయి, నీకు మోక్షం కూడా ఆ దేవత ఇచ్చేస్తుంది అని వాళ్ళు పాపం చెప్పారు. వీడు విన్నాడు కాదు, అక్కడి నుంచి వచ్చేసాడు, ఇప్పుడు ఇక్కడ కూర్చున్నాడు, ఆత్మనిష్ట అని మొదలుపెట్టాడు. గాలి వేస్తే ఆ మేఘశకలం 10 ముక్కలు అయినట్టుగా వీడి మనస్సు ఏకాగ్రం కాకుండా 100 ముక్కలు అయింది, ఓసారి ఇటు ఓసారి అటు ఆ వదిలిపెట్టినవన్నీ గుర్తుకొస్తూ ఉంటాయి. అంటే వాడు వదిలిపెట్టినట్ట వదిలిపెట్టనట్ట, వదిలిపెట్టలేదు, ఏది వదిలిపెట్టలేదు, వదిలిపెట్టానని అనుకున్నాడే కానీ ఏది వదిలిపెట్టలేదు. ఇప్పుడు ఇద్దరు మాంక్స్, ఇద్దరు సన్యాసులు, బుద్ధిస్ట్ మాంక్స్, వాళ్ళు వాళ్ళ మొనాస్టరీ వైపు నడిచి వెళ్తున్నారు. మొనాస్టరీలో ఉంటాయి బుద్ధిస్ట్ మాంక్స్ని, అంటే ఆశ్రమం లాంటిది అనమాట, అక్కడికి నడిచి వెళ్తున్నారు. దారంతా బురద బురదగా ఉంది, వర్షం పడింది. సో ఈ లోపల ఒక అందమైన యువతి ఈ ఇటు ఆ దారికి ఇటువైపు ఉన్న భవనం నుండి ఇటువైపు ఉన్న భవనానికి వెళ్ళాలి ఆవిడ. ఆవిడ తెల్లటి మల్లె పువ్వు వంటి గౌను
గౌన్ ఇలా ఫ్లోయింగ్ అంటారు, వర వివాహం చేసుకున్నప్పుడు వేసుకుంటారు చూడండి, మల్లె పువ్వుల వలె స్వచ్ఛమైన తెల్లని వస్త్రములు ఆవిడ కట్టుకుని ఆ గుమ్మం దగ్గరికి వచ్చింది. ఆ గుమ్మం దాటి ఈ బురద రోడ్డు దాటి అవతల వైపు ఉన్న భవనంలోకి వెళ్ళాలి. ఆవిడ ఎలాగ వెళ్ళడం, అడుగు వేస్తే ఇంత పెద్ద ఫ్లోయింగ్ డ్రెస్ గౌను నేల అంతా కూడా రాసుకుపోతుంది. అది బురదలో పడితే ఏమైపోతుంది, తెల్లటి మల్లెపువ్వు లాంటి డ్రెస్సు. ఆవిడ పాపం స్టన్ అయిపోయి ఎలాగరా భగవంతుడా ఇంత బురద ఉందే ఈ దారి అని అలా నిలబడిపోయి ఉండిపోయింది. అప్పుడే ఈ బురదలో నడిచి వెళ్తున్నారు ఇద్దరు మాంక్స్. వాళ్ళలో ఒక ఆయన, ఏమా అలా ఇబ్బంది పడుతున్నావు, ఇటు నుంచి అటు వెళ్ళడమా అంటే, అవును అవును తలకాయ ఊపింది ఆవిడ, నేను నీకు దారి చూపిస్తానని ఆవిడని తన చేతుల్లోకి ఎత్తుకున్నాడు. ఎలాగో బురదలోనే ఉన్నాడు, ఈయనకేం ఈయన కష్టమైన లేదా, చేతుల్లోకి ఎత్తుకుని అవతల వైపు రోడ్డుకు అవతల వైపు గుమ్మల దగ్గర దిగబెట్టేసి ఆవిడ అమ్మయ్యా థ్యాంక్స్ మహాత్మా అని ఆవిడ లోపలికి వెళ్ళిపోయింది. ఆవిడ డ్రెస్ పెర్ఫెక్ట్, డ్రెస్ క్లీన్గా ఉండాలన్నమాట, డ్రెస్ తేడా రాకూడదు. ఆవిడ లోపలికి వెళ్ళిపోయింది. ఈ ఇద్దరు మాంక్స్ వీళ్ళు నడిచేసి వీళ్ళు రెండో మాంక్ అలా కళ్ళు అప్పగించి చూశాడు, అయిపోయింది నడిచి వెళ్ళిపోయారు. మొనాస్టరీ వచ్చింది. ఇంకో గంట సేపు నడిచిన తర్వాత వీళ్ళు చేరుకోవాల్సిన ఆశ్రమానికి చేరుకున్నారు. అప్పుడు రెండో వాడు మౌనంగా ఉన్నారు, మహాత్ములు ఊరికే వడవడ వాగరు, మౌనంగా ఉంటారు. రెండో వాడు అప్పటిదాకా మౌనంగా ఉండి అప్పుడు ఇంకా ఆపుకోలేక ప్రశ్న అడిగాడు, ఏమయ్యా సన్యాసి అయి ఉండి ఆ అందమైన యువతిని అలా చేతుల్లోకి ఎత్తుకుని అలా స్పృశించవచ్చా, ఆవిడేమో ఇటు నుంచి అటు పెట్టేసావే అని అడిగాడు ఆవిడ. అంటే ఆయన చెప్పాడు, నేను ఆవిడ్ని నేల మీద అప్పుడు గంట క్రితమే నేల మీద దింపేశాను, నువ్వు ఇంకా దింపలేదు ఆవిడ్ని అని అన్నాడు. అది సంగతి అర్థమైంది కదండి, పాయింట్ తెలిసింది కదా. కాబట్టి వీడు వదిలిపెట్టేలాంటాడే కానీ ఏది వదిలిపెట్టలేదు, ఎందుకంటే మనస్సులో వదిలిపెట్టాలి. సో చిత్తత్యాగ ఏవ సంసార త్యాగ అని ఒక సూత్రం ఒకటి ఉంది. సంసారాన్ని త్యాగం చేయటం అంటే ఫిజికల్గా అక్కడి నుంచి దూరంగా పోవడమనో లేకపోతే అది తీసుకెళ్ళి రోడ్డు మీద పారేసి రావడమనో అలా కాదు. త్యాగం చేయడం అంటే చిత్తత్యాగ, మీ మనస్సులో త్యాగం చేయాలి. అది చేయలేకపోయాడు, చేయలేకపోవడం చేత యోగము సిద్ధించలేదు. అవి ఫిజికల్గా విదిలిపెట్టి దీంట్లోకి వచ్చాడు కనుక అవి సిద్ధించలేదు. ఇప్పుడు వీడి గతి ఏమిటి, వీడు ఆ పెద్ద గుంపు నుంచి విడిపోయిన మేఘశకలంలాగా చిన్నాభిన్నం అయిపోడా. చిన్నాభిన్నం అవ్వడం అంటే ఏమిటి, అప్రతిష్ట, దేంట్లోనూ నిలకడలేనివాడు. అటు భోగాలలోనూ నిలబడలేదు, కర్మలోనూ నిలబడలేదు, ఉపాసనలోనూ నిలబడలేదు, ఈ ఆత్మనిష్టలో నిలబడదాం అనుకుంటే ఇక్కడ నిలకడ దొరకలేదు. ఇప్పుడు వీడికి ఏమైపోయింది, ఏ నిలకడ లేకుండా అయిపోయాడు. ఇది ఎలా ఉంటుందంటే, మన ఏజెంట్లు ఇక్కడ వాళ్ళకి పాస్పోర్ట్లు అవి ఇచ్చి దుబాయ్ పంపిస్తారు. ఉద్యోగం అప్లికే ఉద్యోగం సర్టిఫికెట్, నీకు ఉద్యోగం వచ్చింది అని ఆ కాగితం కూడా ఒకటి పెడతారు. వీడి దగ్గర వీడి జేబులో 10,000 ఉన్నాయనుకోండి, ఆ 10,000 25,000 ఉంటే అవి తీసేసుకుంటారు. వీడికి ఒక విమానం టికెట్ కొని వాడి చేతిలో పెట్టి ఉద్యోగం ఉద్యోగం ఆర్డరు, నీకు ఉద్యోగం ఇచ్చినటువంటి ఆ ఆర్డరు, అపాయింట్మెంట్ ఆర్డర్ అంటారు, అది కూడా చేతిలో పెట్టి వీడిని అక్కడ విమానాశ్రయం దాకా తీసుకెళ్ళి అక్కడ బోర్డింగ్ కార్డు కూడా వీడికి ఇప్పించి సెక్యూరిటీలో బై బై చెప్పి వీడు వచ్చేస్తాడు. వాడి చేతిలో బట్టలు ఓ పెట్టే పట్టుకుని వాడు దుబాయ్లో దిగాడు. వాడి దగ్గర నయా పైసలు లేదు, ఈ అపాయింట్మెంట్ ఆర్డర్ పట్టుకుని వెళ్ళాడు. వెళ్తే వాళ్ళు అన్నారు, ఇదేమో మాకు సంబంధం లేదు, ఈ అసలు ఇటువంటి కంపెనీ కూడా లేదు ఇక్కడ అని చెప్పారు వాళ్ళు. వాడు అక్కడ నిలబడి ఉన్నాడు. కన్న దేశం మాతృదేశం ఇండియా, ఎక్కడుంది ఇండియా, ఇంక ఎప్పుడో పోయింది, వెనకాల ఎక్కడికో పోయింది, దుబాయ్లో నిలబడడానికి చూడలేదు. వాడినే ఏమంటారంటే అప్రతిష్ట, నిలబడడానికి కాలు పెట్టి నిలబడడానికి చూడలేదు, ఉన్నది వదులుకున్నాడు, కొత్తది హుళక్కి దొరకలేదు. ఎన్ని దృష్టాంతాలు చెప్పానో చూడండి, అది వదులుకుని దీన్ని కొట్టుకున్నాడు అన్నదానికి గుర్తొచ్చింది అలా చెప్పుకుంటూ పోతున్నాం. సో ఆ రకంగా అయిపోతాడు కదా అప్రతిష్టో మహాబాహో విమూఢ. అప్పుడు వాడి పరిస్థితి ఏమిటి, కింకర్తవ్యత విమూఢుడు అయిపోతాడు, ఏం చెయ్యాలో పాలు పోనివాడు అయిపోతాడు. బ్రహ్మణ పథి
ఆ బ్రహ్మ మార్గమునందు అంటే ఆత్మ జ్ఞాన మార్గము ఆ మార్గంలో వీడికి నిలకడ దొరకలేదు. ఆ కర్మ మార్గము, ఉపాసనా మార్గము, భోగ మార్గము, ధన మార్గము, లౌకిక మార్గాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ వదిలిపెట్టేశాడు. ఎక్కడో ఎప్పుడో వదిలిపెట్టేశాడు. ఇప్పుడు వాడికి వెళ్దామంటే కూడా కుదరదు. ఇంకా ఈ యోగ మార్గంలో నిలకడ దొరకలేదు. వీడి బతుకు ఏమిటయ్యా అని ప్రశ్న, శ్రీకృష్ణుడి ప్రశ్న, అర్జునుని ప్రశ్న. ఎందుకండి ఇలాంటి ప్రశ్న ఎందుకు వేయాలంటే, తెలుగులో సామెత ఒకటి ఉంది, కీడెంచి మేలెంచవలేను. కాబట్టి దిగి ముందు కొంచెం వెరిఫై చేసుకుంటే మంచిది అని అడుగుతున్నాడు. మంచి ప్రశ్న. తర్వాత శ్లోకం.